Hey, Arigoni, me Baba Gayatri vastunnaru. Hey! Hi! Akaya, jogging kenu vellavu? Baavuto tirigi vachavu. Enti kada kamamishu? No, Meera. Enti? Joking? Ayya, pooriki yellina vaadivi, odinto tirigi vachavu. Eviti kada? నువ్వు ఆరింటికి లేస్తేనే కదా అన్నయ్య యాక్టివిటీస్ అన్ని తెలుసుకోవడానికి. నువ్వు ఇంతవరకు సూర్యోదయమే చూడలేదే. ఐదు గంటలకు లేచే మాకేని యాక్టివిటీస్ తెలియలేదు, దానికి ఎలా తెలుస్తాయి? నాన్న బావ యాక్టివిటీస్ మనకు తెలియక్కర్లే, అక్కయ్య తెలిస్తే చాలు. ఎరా హెల్మెట్ పెట్టుకోకుండా వెళ్ళావా? బాగారు అదిగో ఆ కోచ్ చూసారా? చాలా ఆపండి, మీరు వెళ్ళండి. అదిగో ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఇంట్లోకి రానివ్వకుండా ప్రశ్నలు వేస్తున్నారు. అయ్యో ఏమి వాళ్ళు అక్కయ్య బావ మొదటిసారి కలిసి వచ్చారు, మాకిట్లానే ఆపి వాయించేస్తా ఎలా? ఇంట్లోకి వెళ్దాం. ఆ పోండి 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 పోండి. అది కాదన్నయ్య, ఈ పిఎం గారు ఉన్నారే. పిఎం? నీకు తెలీదా, పెద్ద మామయ్య పిఎం, చిన్న మామయ్య సీఎం. ఓహో, పిఎం సీఎం మన ఇంట్లోనే ఉన్నారా? అది కాదన్నయ్య, నీ మీద ఆయన కళ్ళు పడ్డాయి. ఎవరి కళ్ళు పడ్డా పర్వాలేదు, ఆయన కళ్ళు పడకూడదు. అవునవును, పెద్ద మామయ్య కళ్ళు ప్రమాదమైన కళ్ళు. మా నాన్నంటే నేను ఊరుకోను. మీరిద్దరూ కలిసి బైక్ లో వస్తుంటే చూడడానికి ఎలా ఉందో చెప్పనా? ఎలా ఉంది? జంబల బాలే ఎలా ఉంది? బాలే బాలే అంటే? అయ్యో బాలే అంటే బాలే. తాగు. ఎవరికి చెప్పకుండా నువ్వు ఎక్కడికి వెళ్ళావు బావా? అవును హరి, మీ నాన్న కూడా చాలా సార్లు అడిగారు, మాతో చెప్పకుండా ఎక్కడికి వెళ్ళావు? అవును ఎక్కడికి వెళ్ళావు? చెప్తా చెప్తా. గాయత్రి, కిరణ్ బడి కంటే నువ్వు గొప్పదానివి, ఝాన్సీ రాణి కంటే గొప్ప ధైర్యం ఉంది నీకు. మగవాళ్ళు ఆడదబల అంటారు, పిరిగిదంటూ ఎద్దేవా చేస్తారు, కానీ ఆడదబల కాదు, ఆదిశక్తి లాంటిదని ప్రూవ్ చేశావు. నువ్వు మహాధైర్యశాలివి, రుద్రమదేవి లాంటి దానివి. ఇలా కాకపోతే లాభం లేదు. చెప్పు చెప్పు ఎక్కడికి వెళ్ళావు? వర్కౌట్ కాలేదా? అవదు బావా, త్వరగా చెప్పు. ఆ తర్వాత పెద్ద మామయ్య వచ్చారంటే నువ్వు చేతులు కట్టుకొని నోరు మూసుకొని చిన్న పిల్లల్లా నుంచుంటావు. చెప్పు బావా. చెప్పు బావా, చెప్పు చెప్పు, లేకపోతే మామయ్య వచ్చేస్తారు. త్వరగా త్వరగా చెప్పు. ఏం చెప్పాడు? ఏం చెప్పాడు? రహస్యమట మోహన్. రహస్యమా? మా అక్కయ్య దగ్గర రహస్యమా? మీ అక్కయ్య నా పెళ్ళమా అన్ని విషయాలు చెప్పడానికి? ఏమన్నా నువ్వు నా పె అదే గాయత్రి బావకి కష్టాలు తప్పవులే. దాని కోపం వచ్చింది లేడు, నువ్వు వెళ్ళి దానికి నచ్చ చెప్పరా? వెళ్ళి కాకపట్టు. వెళ్ళు. చిలక చిలక నీకెందుకే అలుక, బంగారు మొలక నీకు అంత కులుక. చిలక చిలక నీకెందుకే అలుక, బంగారు మొలక నీకు అంత కులుక. చిలక చిలక నీకెందుకే అలుక, బంగారు మొలక నీకు అంత కులుక. మచ్చేలేని నీవో జాబిలి, పప్పుల చాటకి పోతే ఎక్కమ్మా. వెన్నెల బాల చాలే బిగువు, మాతో ఎందుకు నీకు తగు. చిలక చిలక నీకెందుకే అలుక, సొంతము ఈ జీవితాంతము. వలపులారామ చిలుకై నిలిచి పోనేస్తమా, నదిలో నీలో కలిసి పోనా, నీ ఎదలో కడలిని చూసుకోనా. మమతల విల్లువ పొంగేనే, మదిలో సన్నాయి మోగేనే. చిలక చిలక నీకెందుకే అలుక, బంగారు మొలక నీకు అంత కులుక. Thank you.
చిలక నీకందుకే అలుక బంగారు మొలక నీకు అంత కులుక మచ్చిలేని జామిని పప్పుల చాటికి పుడితే చిలక చిలక నీకందుకే అలుక బంగారు మొలక నీకు అంత కులుక డియర్ ఆఫీసర్స్ ఇండియాలో మొదటిసారిగా సిబిఐ ఐబి స్టేట్ పోలీస్ ఈ మూడు డిపార్ట్మెంట్స్ కలిపి స్పెషల్ టాస్క్ ఫోర్స్ అనే కొత్త విభాగాన్ని ప్రారంభించాం. ఈ టాస్క్ ఫోర్స్ ముఖ్యమైన పని విదేశాల నుంచి ఇండియాకు వచ్చిన టెర్రరిస్టుల యాక్టివిటీస్ కనిపెట్టడమే. కొంచెం అర్థమయ్యేటట్టు చెప్పండి సార్. ఐ విల్ టెల్ యూ. పోయిన శనివారం వైజాగ్ హార్బర్కు వచ్చిన ఒక షిప్లోంచి అరెస్ట్ చేయబడిన ఇద్దరు తీవ్రవాదులు తప్పించుకున్నారు. వాళ్ళు భయంకరమైన తీవ్రవాదులని ఇంటెలిజెన్స్ బ్యూరో రిపోర్ట్. రాజస్థాన్ బార్డర్లో కొందరు ఉగ్రవాదులు తిరుగుతున్నారని బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఇన్ఫర్మేషన్. వాళ్ళందరూ వేరువేరు ప్రాంతాల నుంచి వచ్చినప్పటికీ మన రాష్ట్రంలో అందరూ కలవబోతున్నారని రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ ఇన్ఫర్మేషన్. సో కనుమరుగ్గా ఉన్న శత్రువులతో పోరాటానికే ఈ స్పెషల్ టాస్క్ ఫోర్స్. ఈ విభాగానికి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మిస్టర్ దీపక్ రాజ్, మిస్టర్ దిలీప్ శర్మ, ఐబీ నుంచి మిస్టర్ సురేష్, మిస్టర్ ఆర్ఎస్ బాబు అండ్ సిబిఐ నుంచి మిస్టర్ విజయ్ అండ్ మిస్ గాయత్రిని సెలెక్ట్ చేశాను. ఈ విభాగానికి డైరెక్టర్గా బీఎస్ఎఫ్లో వర్క్ చేసిన మిస్టర్ హరికృష్ణను అపాయింట్ చేశాను. నేను ఈ టాస్క్ ఫోర్స్ డైరెక్టర్గా మిస్టర్ హరికృష్ణనే ఎందుకు అనుకున్నానంటే, ఆ మధ్య కాశ్మీర్ లోయలో కార్గిల్ కథనరంగంలో మన వీర జవాన్లు పాకిస్తాన్ చొరబాటుదారులను ఎలా తరిమికొట్టారో అదేవిధంగా 3 మాసాల క్రితం రాజస్థాన్ ఎడారిలో జైసల్మార్ సరిహద్దు ప్రాంతంలో ప్రవేశించిన పాకిస్తాన్ తీవ్రవాదులను ఒక బీఎస్ఎఫ్ అధికారిగా మిస్టర్ హరికృష్ణ ఎలా ప్రతిఘటించారో మీకు తెలుసా? ఎక్కడికి వస్తున్నారు?